ఇన్ని రోజులకి చంద్రబాబు నాయుడు చేసిన పాపం పండిందని నేను అనుకుంటున్నా. ఎందుకంటే అతను అందితే జుట్టు అందకపోతే కాళ్ళు పట్టుకునే రకమని అందరికీ తెలుసు. ఈ యొక్క ఓటు నోటు ఇష్యూలో కూడా మరి ఆ కేసు నుంచి బయటపడటానికి ఈ రాష్ట్ర భవిష్యత్తునే ఏ విధంగా కేసీఆర్ దగ్గర కేంద్రం దగ్గర తాకట్టు పెట్టడం మనం కళ్ళారా చూసాం. ఎందుకంటే కేసీఆర్ గారు ఈ యొక్క సాక్ష్యాలు దొరకగానే కేసుని ముమ్మరం చేస్తూ, అంటే తప్పు చేసిన వాడికి శిక్ష పడాలి, ఎలాగైనా నువ్వు బయటికి రాలేవు అన్న పద్ధతిలో మరి ఆ కేసు ఇన్వెస్టిగేషన్ జరిగేటప్పుడు మాకు ఏసీబీలు ఉన్నాయి, నా ఫోన్ ఎలా ట్యాప్ చేస్తారు, సెక్షన్ 8 పెడతాను, అది ఇదని దబాయించిన చంద్రబాబు నాయుడు ఆ తర్వాత తోక ముడిచి ఏ విధంగా తాను తన మంత్రులతో సహా రాత్రికి రాత్రే ఈ కరకట్టలో వచ్చి దాక్కున్నాడో మనం కళ్ళారా చూసాం. ఆ తర్వాత కూడా కేసీఆర్ని ఆయన ప్రశ్నించే అవకాశమే లేకుండా పోయింది. ఈరోజు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుల్ని తెలంగాణ ప్రభుత్వం కడుతుంటే రాయలసీమకు అన్యాయం జరుగుతున్నా కూడా చంద్రబాబు నాయుడు మాట్లాడలేదు అంటే తన కేసు ఎక్కడ మళ్ళీ రీఓపెన్ చేస్తారన్న భయమో, లేకపోతే తనని జైల్లో పెడతారన్న భయమో లాలూచి పడిపోయాడు. అలాగే మీరు చూస్తే ఏ విధంగా కేసీఆర్ గారు మన విభజన చట్టంలో ఉన్న మరి ఆస్తులు కానీ మన యొక్క సంస్థలు కానీ మనకి ఇవ్వకుండా ఉంటే కేంద్రం దగ్గర కేసీఆర్ని పిలిపించి కూర్చొని రావాల్సిన తీసుకురావాల్సిన చంద్రబాబు నాయుడు వాటి గురించి ఎక్కడా కూడా మాట్లాడలేదు. కానీ ఎప్పుడైతే ఎన్డీఏ ప్రభుత్వం నుంచి బయటకు వచ్చాడో ఈరోజు తన మీద కేసులన్నీ కూడా ఒక్కసారిగా చుట్టుకుంటున్నాయన్న భయంతో ఈరోజు ధర్మ పోరాటాలు అంటూ దగా దీక్షలు చేసుకుంటూ ఏసీ దీక్షలు చేసుకుంటూ ఈరోజు పెయిడ్ ఆర్టిస్టులతో ర్యాలీలు చేస్తూ మరి ఏ విధంగా ముందుకు వెళ్తున్నాడో మనం చూస్తున్నాం. ఈరోజు క్లియర్ కట్గా ఈ రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాల్సింది, చంద్రబాబు నాయుడు ఆ రోజు మరి జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో పెట్టించడం కోసం సోనియా గాంధీకి వంగి వంగి దండాలు పెడుతూ చీకట్లో చిదంబరం కాళ్ళు పట్టుకొని ఈ రాష్ట్రాన్ని ముక్కలు చెక్కలు చేశాడు. ఈరోజు ప్రత్యేక హోదాని కూడా మరి రాష్ట్ర ప్రజలకి అన్యాయం చేసి తన ఓటు నోటు కేసు కోసం మోడీ కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టి ఈరోజు ఫోరెన్సిక్ రిపోర్ట్ రాగానే మళ్ళీ తన మెడకి ఎక్కడ ఆ కేసు చుట్టుకుంటుందో అన్న భయంతో మరి ఏ విధంగా ఆయన మాట్లాడుతున్న మాటలు, ఆయన యొక్క పార్టీలో ఉన్న సోమిరెడ్డి గారు కానీ కమ్మంపాటి గారు కానీ వర్ణరామయ్య మాట్లాడుతున్న మాటలు చూస్తే అర్థమవుతుంది. అంటే ఓటు నోటు కేసులో దొరికిన దొంగలు వీళ్ళు. ఈరోజు రాజ్యాంగాన్ని తుంగలో దొక్కి పక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చాలని అడ్డంగా దొరికిపోయిన వీళ్ళకి ఈరోజు ఖచ్చితంగా శిక్ష పడుతుంది అన్న భయం వాళ్ళ మాటల్లోనే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. సో చంద్రబాబు నాయుడు చేసిన తప్పులకి ఈరోజు కేసీఆర్ మరి ఏదైతే రిపోర్ట్ వచ్చిందో ఆ రిపోర్టు ఆ సాక్ష్యాలు పెట్టుకొని మరి అతని మీద విచారణ చేసి అతన్ని లోపల పెడితేనే ప్రజలు నమ్మే పరిస్థితి. లేకపోతే పేదవాళ్ళనైతే వీళ్ళు కేసులు పెట్టి లోపల పెడతారు, కానీ పెద్దవాళ్ళు అయితే తప్పు చేస్తే వదిలేస్తారా అని ప్రభుత్వాల మీద నమ్మకం పోయే పరిస్థితి. టీడీపీ వాళ్ళు మొదటి నుంచి కూడా మీరు చూస్తే 18కి పైగా ఈరోజు స్టేలు తెచ్చుకొని చంద్రబాబు నాయుడు ఆయన తనేదో శ్రీరామచంద్రుడిలాగా ఏ తప్పు చేయనటువంటి విధంగా ఆయన వాళ్ళ మంత్రులు వాళ్ళ ఎమ్మెల్యేలతో అసెంబ్లీ లోపల బయట జగన్మోహన్ రెడ్డి గారు శుక్రవారం కోర్టుకు వెళ్తాడు ఆయన జైలుకి వెళ్ళాడు అంటాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఏ తప్పు చేసి వెళ్ళాడు? మీరు కాంగ్రెస్తో లాలూచి పడి ఆయన మీద మరి శంకర్రావుతో ఎర్రమనాయుడుతో రాజకీయంగా కేసులు పెట్టి ఆయన ఎదగనీయకుండా చేయాలని జైల్లో పెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేయలేదు కాబట్టి ఈరోజు న్యాయస్థానాన్ని గౌరవిస్తున్నారు కాబట్టి ఎప్పుడు పిలిచినా వెళుతున్నారు, విచారణకి వస్తున్నారు. కానీ నువ్వు తప్పు చేసావు, ప్రతి విషయంలో నువ్వు తప్పు చేసావు కాబట్టి దాని నుంచి తప్పించుకునే ప్రయత్నం నువ్వు చేయడం కోసమే స్టైల్ తీసుకొచ్చావు. కానీ నువ్వు తప్పు చేయనప్పుడు ఒక్క కేసు నీ మీద విచారణ చేయించుకో. ఈరోజు నీ కొడుకు మీద నీ మీద ఏ ఒక్క కేసు విచారణ జరిగినా జీవితాంతం జైల్లో ఉంటారని మీకు తెలుసు. అందుకే ఈరోజు మేకపోతు గాంభీర్యంతో అసలు అది కేసే కాదంటూనే ఇక్కడ ఏ విధంగా మీటింగ్లు జరుగుతున్నాయో ఐపీఎస్ ఆఫీసర్లతో మీ అందరికీ కూడా తెలుసు. అండ్ వాళ్ళ పొలిటికల్ మీటింగ్లో కూడా ఏ విధంగా ఈ కేసులో తన పేరు చేరిస్తే బయటపడటానికి ప్రజల్ని నమ్మించడానికి కొత్త డ్రామాని రచిస్తున్నారో కూడా ఇక్కడ ఉన్న అందరికీ కూడా తెలుసు. కాబట్టి చంద్రబాబు నాయుడు డ్రామాలు ఆయన చెప్పే సొల్లు వినడానికి ప్రజలకి సమయం లేదు, ప్రజలు నమ్మే పరిస్థితిలో కూడా లేదు. ఖచ్చితంగా ఈరోజు దొంగ దొరికిపోయాడు, సాక్ష్యాలు ఉన్నాయి. 2 రోజులకి బెదిరించడానికి అవి ఉపయోగపడతాయో కానీ ఎక్కువ మాట్లాడితే ఈ రోజే లోపల పడతారన్న భయం కూడా ఆయనకు ఉంది. ఎందుకంటే ఈరోజు మరి కేసీఆర్ గారికి రిపోర్ట్ కూడా చేతిలో ఉంది కాబట్టి ఇక ఈయన మాట్లాడటానికి లేదు. అండ్ ఎన్నో ఇంటర్వ్యూల్లో చాలామంది నేషనల్ మీడియాలో కూడా అడిగింది ఆ వాయిస్ మీదా కాదా అంటే దానికి సమాధానమే చంద్రబాబు నాయుడు చెప్పలేదు అంటే ఆయన తప్పు చేశాడని అర్థం అవుతుంది. ఈరోజు వేరే పార్టీ ఎమ్మెల్యేని కొనాల్సిన అవసరం నీకేమొచ్చింది? ఈరోజు ఇదే రాష్ట్రంలో చూస్తే 22 మంది YSRCP ఎమ్మెల్యేలు కొన్నావు, దాంట్లో సిగ్గు లేకుండా 4 ఎమ్మెల్యేలకి మంత్రి పదవి కూడా ఇచ్చావు. సో గవర్నర్ గారు యాక్చువల్గా
వెంటనే దీని మీద చర్యలు చేపట్టాలి. అలాగే కేంద్రం కూడా ఇలాంటి తప్పుడు మనిషిని నిజంగా జైల్లో పెడితేనే ఏ రాష్ట్రం కూడా చెడిపోయే పరిస్థితి ఉండదు. లేకపోతే చంద్రబాబు నాయుడిని చూసి అన్ని రాష్ట్రాల్లో అందరూ కూడా చెడిపోయే పరిస్థితి ఉంటుంది, రాజకీయాలు భ్రష్టు పట్టిపోయే పరిస్థితి వస్తుంది. ఆ ఓటుకు నోటు కేసు కోసమే ఈరోజు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులు కడుతున్నా ఆపట్లేదు, విభజనల చట్టంలో రావాల్సిన సంస్థల్ని ఆస్తుల్ని అడగట్లేదు, అలాగే ప్రత్యేక హోదా మన రాష్ట్రానికి ఊపిరి దాన్ని కూడా అడగలేని పరిస్థితిలో కేవలం ఇక్కడ గుంటూరులోనో తిరుపతిలోనో ఊరికే డ్రామాలు ఆడుతున్నాడు తప్ప ఢిల్లీకి వెళ్ళి మీ ఎంపీలతో రాజీనామా చేయించమంటే చేయించడం లేదు. కాబట్టి ఇక్కడ క్లియర్ కట్గా అర్థమవుతుంది అతను చేసిన తప్పు అతనికి తెలుసు, దాన్ని విచారిస్తే అతని పరిస్థితి ఏంటో కూడా అతనికి తెలుసు. కాబట్టి ఈ విధంగా ప్రజల దగ్గర తన మీడియాని మానిపులేట్ చేసుకొని బయటపడాలన్న ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ఈ రోజుకి కూడా ఈ రాష్ట్రం గురించి ఆయనకు ఆలోచన లేదు. ఈరోజు నేను చంద్రబాబు నాయుడికి సవాల్ చేస్తున్నా, నీకు దమ్ము ధైర్యం ఉంటే నీ కొడుకు ఓట్ల మార్పిడి కుంభకోణంలో కానీ, రాజధాని భూముల కుంభకోణంలో కానీ, అలాగే పోలవరం పట్టుసీమ కుంభకోణంలో కానీ, ఓటు నోటు కేసులో కానీ నువ్వు సిబిఐ ఎంక్వైరీ వేయించుకో, అప్పుడు నువ్వేంటో ప్రజలు అర్థం చేసుకుంటారు. అంత దరిద్రమైన ఇంగ్లీష్ వీడు ఎవరో కూడా ప్రపంచంలో మాట్లాడలేడని కేటీఆర్ గారే చెప్పారు. మరి ఈరోజు అది సర్టిఫికెట్తో కూడా ప్రూవ్ అయింది. కాబట్టి ఖచ్చితంగా కేసీఆర్ గారు మరి తప్పు చేసిన వాడు ముఖ్యమంత్రి అయినా కూడా అతన్ని జైల్లో పెడితేనే అతనికి ఒక గౌరవం వస్తుంది, తప్పు చేయడానికి వేరే ఎవరైనా కూడా సాహసించే పరిస్థితి ఉండదు. అలా కాకుండా మాకు వాళ్ళు ముఖ్యమంత్రులు తెలుసు, మాకు కోర్టులో జడ్జిలు తెలుసు, కాబట్టి మేము ఏ తప్పులు చేసినా పర్వాలేదు అనుకుంటూ పోతే ప్రజలకి న్యాయ వ్యవస్థ మీద కూడా నమ్మకం పోయే పరిస్థితి వస్తుంది. అండ్ రాజకీయ నాయకులు అంటే అసహ్యం వేసే పరిస్థితి వస్తుంది. కాబట్టి దొరికిన సాక్ష్యాధారాలని పెట్టుకొని వెంటనే తప్పు చేసిన అతనికి శిక్షించాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మహిళా సమస్యల మీద మరి ఏ విధంగా నేను నా గళం విప్పి అసెంబ్లీలో ఆయన నిలదీశానో, మన అంగన్వాడీ విషయంలో కానీ, రిషితేశ్వరి విషయంలో కానీ, ఆశా వర్కర్ల విషయంలో కానీ, ఇలా నా ప్రశ్నలకి సమాధానం చెప్పలేక మరి ఏ విధంగా ఆయన కాల్మనీ సెక్స్ రాకెట్ గురించి మరి మేమంతా పోరాడుతున్నప్పుడు నన్ను 1 ఇయర్ రూల్స్కి విరుద్ధంగా సస్పెండ్ చేసిన విషయం కూడా మీ అందరికీ తెలుసు. అండ్ ఆ తర్వాత మహిళా పార్లమెంట్ సదస్సు విజయవాడలో జరుగుతున్నప్పుడు, ఈ అసెంబ్లీ ఫండ్స్తో చేస్తున్నప్పుడు ఇక్కడి ప్రభుత్వం అందరికీ ఆహ్వానాలు పంపింది. స్పీకర్ గారి ఆహ్వానం మేరకే నేను ఇక్కడికి రావటం జరిగింది. కానీ ఎయిర్పోర్ట్లో నేను దిగగానే మరి వాళ్ళ మనసులో ఏం పడిందో ఏంటో తెలియదు, కానీ హోటల్కి తీసుకువెళ్తున్నామని చెప్పి నన్ను వితౌట్ ఇంటిమేషన్ కిడ్నాప్ చేసి నన్ను డీటైన్ చేసింది. మరి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా అన్ని ఛానల్స్లో చూడటం జరిగింది. అండ్ నాకు ప్రాణహాని ఉంది. ఈ చంద్రబాబు నాయుడు గారి ఇన్స్ట్రక్షన్లో మరి డీజీపీ గారు కానీ, సిటీ కమిషనర్ కానీ, ఏసీపీ కానీ, సిఐ ఎస్ఐలు వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారో తెలియకుండా ఒక 10 వెహికల్స్లో నన్ను ఎక్కడెక్కడికో తీసుకెళ్లారు. ఆ విజువల్స్ అన్నీ కూడా మీరు చూశారు, బయట నుంచి జనరల్ పబ్లిక్ తీసి సోషల్ మీడియాలో పెట్టడం. సో నా ప్రాణానికి హాని ఉందని నేను ఒక చోట డోర్ తీసుకొని దూకేసి కింద పడిపోవటం, నాకు దెబ్బలు తగలటం కూడా అందరికీ తెలిసిన విషయం. అంటే మహిళలంటే చులకన, మహిళలంటే చిన్న చూపు, మహిళలు తనని ప్రశ్నిస్తే వాళ్ళ క్యారెక్టర్ అసోసియేషన్ చేస్తాం, వాళ్ళ ప్రాణాలైనా మేము తీస్తాం, వాళ్ళని ఏమైనా చేస్తాం, మమ్మల్ని ఎవ్వరూ ఏం చేయరు అన్న విధంగా చంద్రబాబు నాయుడు పోలీస్ వ్యవస్థని దుర్వినియోగపరిచాడు. సో ఒక ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ప్రజలకి రక్షణ ఇవ్వాల్సిన పోలీసు వ్యవస్థ నన్నే ఈ విధంగా డీటైన్ చేస్తే, నేను సైలెంట్గా ఉంటే మరి మహిళలందరికీ కూడా భయపడే పరిస్థితి, వాళ్ళకి న్యాయం జరిగే పరిస్థితి ఉండదు. కాబట్టి మరి పోలీసు వ్యవస్థ మీదే నేను న్యాయ పోరాటం చేస్తున్నాను. ఖచ్చితంగా పోలీసు వ్యవస్థ చేసిన తప్పుకి వాళ్ళు శిక్ష అనుభవిస్తారు. అండ్ భవిష్యత్తులో ఇలాంటి తప్పు మళ్ళీ వాళ్ళు పునరావృతం చేయకూడదనే నేను ఈరోజు ఈ పోరాటాన్ని ముందుకు నడిపిస్తున్నాను. ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. అది కేవలం ఒక్క విషయంలో కాదు, రాష్ట్రంలో ప్రతి అంశంలో కూడా మరి చంద్రబాబు నాయుడు గారు వైఫల్యం చెందారు. ఆయన ఓన్లీ దోచుకోవటంలో, అవినీతి చేయటంలో మాత్రమే సక్సెస్ అయ్యారనేది స్పష్టంగా అర్థమవుతుంది. అండ్ అడ్డదారులలో పక్క పార్టీల ఎమ్మెల్యేలు కొనటం, అడ్డదారులలో తన కొడుకుని ఎమ్మెల్సీ చేసి మినిస్టర్ చేసుకోవటంలో సక్సెస్ అయ్యాడు. ఈరోజు ఈ రాష్ట్రంలో మొన్న ర్యాలీ పెట్టాడు. ఎంత సిగ్గులేని ముఖ్యమంత్రి ఒకసారి మనం ఆలోచించాలి. తాను అధికారంలో ఉంటూ పోలీసు వ్యవస్థ తన చేతిలో ఉండి, ఆ పోలీసు వ్యవస్థ విఫలమైతే దాన్ని సరిచేయాల్సింది పోయి, ఈరోజు కొంతమందికి డబ్బులు ఇచ్చి పెయిడ్ ఆర్టిస్టులు తీసుకొచ్చి పాదయాత్ర చేస్తున్నాడు అంటే ఇంతకన్నా సిగ్గుచేటు మరొకటి ఉందా? ఈరోజు నీ అసమర్థాన్ని కప్పుపుచ్చుకోవడానికి నీ పచ్చ ఛానల్ని పెట్టుకొని నువ్వు ర్యాలీలు చేస్తే ఏ మహిళకు న్యాయం జరుగుతుందని నేను అడుగుతున్నాను. ఈరోజు కూడా చాలా పేపర్స్లో వచ్చింది, దాదాపుగా 2017లో 900కి పైగా మరి రేపులు జరిగితే దాంట్లో ఒకే ఒక అమ్మాయికి మాత్రమే ఎక్స్గ్రేషియా ఇచ్చారు. అంటే మిగతా 900 మంది ఆడపిల్లల మానాలు మానాలు కాదా, ప్రాణాలు ప్రాణాలు కాదా?
అంటే ఎక్కడైతే ప్రతిపక్షమైన మేము నిలదీస్తున్నామో, ఎక్కడైతే మీడియా మేము నిలదీసినప్పుడు ఆ యొక్క ఇష్యూకి ప్రాముఖ్యత ఇస్తున్నారో, అక్కడ మాత్రం ఆ ఇష్యూని తొక్కేయడానికి వచ్చి ఎక్స్ప్రెషన్ ఇవ్వటమో లేదా మా మీద బురద జల్లటమో చేస్తున్నాడు తప్ప, ఈ రాష్ట్రంలో ఈ 4 సంవత్సరాల్లో కొన్ని వేల మంది మహిళల మీద అత్యాచారాలు జరిగినాయి. మరి ఎవరికి ఎందుకు మీరు ఇవ్వట్లేదు ఎక్స్గ్రేషియా? మరి వాళ్ళందరి గురించి ఎందుకు పట్టించుకోవట్లేదు? ఎప్పుడు ఇస్తారు వాళ్ళందరికీ ఎక్స్గ్రేషియా చెప్పాల్సిన అవసరం ఉంది. మరి ఆ చిన్న పిల్లల్ని కూడా ఎప్పుడు చదివిస్తారో కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. అంతేగాని మీడియా ముందర వాళ్ళ తల్లిదండ్రుల్ని విక్టిమ్ పేరు చెప్పి సిగ్గు లేకుండా దిగజారుడు రాజకీయాలు చేస్తూ ఈరోజు 5 లక్షలతో ఆ అమ్మాయి మానం తిరిగి వచ్చేది లేదు. కానీ భవిష్యత్తు అన్న ఆ అమ్మాయి చదువుకొని ఒక మంచి లైఫ్ లీడ్ చేసే విధంగా మీరు ఇచ్చారని మేము సైలెంట్గా ఉన్నాం. కానీ ఆ తర్వాత మీరు పాదయాత్ర చేసే రోజే ఏ విధంగా గుంటూరులో, తెనాలిలో, మరి మోదుకూరులో మరో 6 ఏళ్ళ బాలిక మీద అత్యాచారం జరిగితే కనీసం మీరు వెళ్ళి చూడలేదు, కనీసం ఎక్స్గ్రేషియా ఇవ్వలేదు అంటే మీ పబ్లిసిటీ కోసం మీరు ఎంత చీప్గా పాదయాత్రలు చేస్తున్నారో ఇప్పటికే ప్రజలకు అర్థమైంది. ఎందుకంటే ఎవరైనా తప్పు చేస్తే వెంటనే ఉరితీస్తాం, అసలు వాడిని భూమి మీద ఉంచే పరిస్థితి లేదని నువ్వు చెప్పిన వెంటనే నువ్వు పాదయాత్ర చేసేటప్పుడే 6 ఏళ్ల బాలిక మీద రేప్ చేశారు అంటే నీ మీద నేరస్తులకు ఎంత గౌరవం ఉంది, ఎంత భయం ఉందో అర్థం చేసుకో చంద్రబాబు నాయుడు. నువ్వు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉండటానికి అనర్హుడివి. ఈ రాష్ట్ర పరువును తీసావు పక్క రాష్ట్రంలో పోయి ఓటు నోటు కేసులు అడ్డంగా దొరికిపోయి ఈ రాష్ట్రంలో ఉన్న ఆడపిల్లల జీవితాలు నాశనం అయిపోతున్నాయి. ఆడపిల్లలు విమెన్ ట్రాఫికింగ్లో చాలామంది పక్క రాష్ట్రాల్లో పక్క దేశాలకు అమ్ముడుపోతుంటే కూడా నువ్వు చూస్తూ ఉన్నావు అంటే నీలాంటి వాడు ఉంటే మాకైతే రక్షణ లేదు, మహిళా వ్యతిరేకమైన నువ్వు దిగిపోయేంత వరకు మేము పోరాటం చేస్తూనే ఉంటాం. నీ పార్టీలో ఉన్న ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు సిగ్గు లేకుండా వాళ్ళు నా గురించి వ్యక్తిగతంగా మాట్లాడుతున్నా కూడా నేను పట్టించుకోను. ఎందుకంటే ఈ రాజకీయాల్లోకి వచ్చింది మహిళల కోసం, మహిళా సమస్యల కోసం నేను రావటం జరిగింది. అవి గొంతెత్తి నిన్ను నిలదీస్తూనే ఉంటాను. నన్ను ఎవరైతే మాట్లాడుతున్నారో ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు, వాళ్ళ కుటుంబంలో ఉన్న వాళ్ళ భార్యలు కానీ వాళ్ళ కూతుర్లు, ఒక్క నిమిషం మీ ఇంట్లో ఉన్న మగవాళ్ళని నిలదీయండి. ఈ రాష్ట్రంలో ఇంతమంది ఆడపిల్లల జీవితాలు అన్యాయం అయిపోతుంటే వాటిని సరిదిద్దాల్సింది పోయి, నేరస్తుల్ని శిక్షించాల్సింది పోయి, అలాంటి తప్పులు జరగకుండా చూడాల్సింది పోయి, ప్రశ్నిస్తున్న నా మీద పిచ్చి పిచ్చిగా వాగుతుంటే చెప్పు తీసుకుని కొట్టమని కోరుకుంటున్నాను. ఈరోజే కాదు గతంలో కూడా చెప్పాను, చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగానే జీవోలు ఇష్యూ చేసి దాదాపుగా 800 పైగా కేసుల్ని తన పార్టీలో ఉన్న నాయకుల మీద కొట్టేశాడు అంటే ఏ హక్కుతో కొట్టేశాడు? ఈరోజు కోర్టు కూడా నువ్వు ఏ హక్కుతో జీవోలు రిలీజ్ చేసి కేసులు కొట్టేశావని అడగటం కూడా జరిగింది. అంటే నేరస్తుల్ని రక్షిస్తున్నావు, నేరం చేయమని ప్రోత్సహిస్తున్నావు, అలాంటి నువ్వా ఈరోజు నేరస్తుల్ని చంపేస్తాను ఉరితీస్తాను అంటే నేరస్తులు భయపడటానికి? సో నువ్వు ఏవైతే జీవోలు ఇష్యూ చేసి నీ పార్టీలో ఉన్న వాళ్ళందరినీ కాపాడుకున్న తర్వాత కూడా ఏడీఆర్ రిపోర్ట్లో 5 మంది ఎమ్మెల్యేలు, అంటే దాంట్లో 3 ఎమ్మెల్యేలు 2 మినిస్టర్లు, మరి మహిళల మీద అట్రాసిటీ చేసే వాళ్ళు ఉన్నారు అంటే ఆ 5 మంది తెలుగుదేశం పార్టీకి చెందిన వాళ్ళని ఏడీఆర్ రిపోర్ట్ ఇస్తే సిగ్గుతో తలదించుకొని రాజీనామా చేయాలి. కానీ చంద్రబాబు నాయుడు కానీ, దేవినేని ఉమ కానీ, అచ్చెం నాయుడు కానీ, మరి ఈ కేసులో ఏడీఆర్ కేసులో ఉన్న ధర్మవరపు సూరి కానీ, బండారు సత్యనారాయణ కానీ, చింతమనేని కానీ ఇంతవరకు రాజీనామా చేయకుండా మళ్ళీ సిగ్గు లేకుండా నా గురించి మాట్లాడుతున్నారంటే వీళ్ళని ఏమనాలి? వీళ్ళు మనుషుల పశువుల. మా దగ్గర ఆల్రెడీ ఆ సుబ్బయ్య అనే అతను క్రియాశీల సభ్యత్వం తెలుగుదేశంలో ఉందని తెలుసు, అతనికి ఇల్లు శాంక్షన్ అయిన విషయం తెలిసి కూడా రాజకీయం చేయకూడదు, ఒక చిన్న మైనారిటీ ఆడపిల్ల 9 ఏళ్ళ ఆడపిల్ల జీవితం నాశనం అయింది, ఆ అమ్మాయికి న్యాయం జరగాలి, ఆ నేరస్తుడికి శిక్ష పడాలనే మేము పోరాడాం. కానీ సిగ్గు లేకుండా ఎరపతి నేని గారు కానీ, ననపు నేని గారు కానీ ఏదో ఒక ఫ్లెక్సీని తీసుకొచ్చి దాంట్లో ఎవరో ఒక అబ్బాయి ఉంటే వీళ్ళ అన్న కొడుకు అబ్బాయి, అతను వైఎస్ఆర్సీపీలో ఉన్నారు, వాళ్ళంతా ఇలాగని చెప్పడం ఎంతవరకు సమంజసం? ఈరోజు మరి ఎవడైతే రేప్ చేశాడో సుబ్బయ్య, ఆ సుబ్బయ్య సూసైడ్ చేసుకున్నాడో వాడు తెలుగుదేశం పార్టీ క్రియాశీల సభ్యత్వం ఉంది. మీ లోకేష్ టీం ఇచ్చారు, చంద్రబాబు నాయుడు సైన్ చేశాడు, అతనికి శాంక్షన్ అయిన ఇల్లు కూడా జన్మభూమి కమిటీ ఎమ్మెల్యే గారి రికమెండేషన్తో ఇచ్చారు. దీన్ని బట్టి అర్థమవుతుంది మీరు ఈ రాష్ట్రంలో మహిళల మీద అఘాయిత్యాలు, అత్యాచారాలు, అట్రాసిటీ చేసే ప్రతి ఒక్క నిందితుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్త, నాయకుడు, ఎమ్మెల్యేనో, మంత్రి అవుతున్నాడు. కాబట్టి నువ్వు రక్షిస్తున్నావు అంటే ఈరోజు నువ్వు చేసే తప్పుల్ని వాళ్ళు తెలుసుకున్నారు కాబట్టి నువ్వు ఎవరిని ప్రశ్నించలేని పరిస్థితి. ఈరోజు అడ్మినిస్ట్రేషన్లో కూడా నీకు గ్రిప్ లేకుండా ఉంది, నువ్వు మామూలు కార్యకర్తను కూడా ప్రశ్నించలేని పరిస్థితికి దిగజారిపోయావు. అండ్ ఈరోజు బాలసుబ్రహ్మణ్యం గారిని మీ ఎంపీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ కొడితే క్యాంప్ ఆఫీస్కి తీసుకొచ్చి నువ్వు సెటిల్మెంట్ చేస్తావు, మీ చింతమనేని వనజక్షిని కొడితే క్యాంప్ ఆఫీస్కి తీసుకొచ్చి సెటిల్మెంట్ చేస్తావు, జానేమోని చంపేస్తానని చెప్పి రాహుల్ కిషోర్ బెదిరిస్తే క్యాంప్ ఆఫీస్కి తీసుకొచ్చి సెటిల్మెంట్ చేస్తావు. నువ్వు సెటిల్మెంట్లు చేయడానికి నువ్వు ఏంటి
నువ్వు ముఖ్యమంత్రి లేకపోతే ఇంకేంటన్నానా? ఇంత అసమర్థమైన, ఇంత అవినీతి పరుడైన, ఇంత దిగజాడు ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో ఉండటం మన దౌర్భాగ్యం. ఇప్పటికైనా దిగిపోవాలి, దిగిపోయేంత వరకు మేము వదిలిపెట్టాం.